సినిమా షూటింగ్స్ జరుగుతే ఇంకా అక్కడ జనాలకి జాత్రే జాత్ర. మరి ఆ షూటింగ్ చేసే డైరెక్టర్ పరిస్థితి ఏంటో చూడాలంటే చలాకీ చంటి అండ్ టీమ్ కి స్వాగతం పలుకుదాం. ఏం చేస్తున్నారా? సీన్ సీన్ చెప్తున్నాను సార్. సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. తెలుసు తెలుసు. ఏం సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావో తెలుసు. ఏంటి సీట్ వెనకలు పడ్డం ఏంటి? అంటే చెవి దగ్గర చెప్తా ఉంది సార్. ఏంటి చెవి దగ్గర చెప్పాను, నార్మల్గా చెప్పు చాలు. రెడీ రెడీ సార్. ఆ ఫీల్ క్లియర్. ఏ ఎవడున్నాడు ఫీల్డ్ ఎవడున్నాడు ఫీల్ క్లియర్ కి? అంటే అలవాట్లో వచ్చేసింది సార్. దిగిపోద్ది మైక్. ఓ నో. పిలు హీరో ఏరి పిలు రమ్మను సార్. హీరో గారు టైం ఎంత అయిందిరా? 11:30. 11:30 వస్తా ఉన్నా సెట్ కి. హీరో కదండి. హీరోనా? స్నానం చేసావా? టూ టైమ్ చేశాను సార్. టూ టైమ్ చేసావు. గబ్బు స్మెల్ వస్తుంది. ఓ నో. గబ్బు నాయల ఎవరికి రా టచ్ అప్? నాకు కాదండి, మా హీరోయిన్ కి. హీరోయిన్ కోసం హీరోయిన్ అడుగుతుంది. ఎదో బిల్ల ప్లీకర్ అనిపోతే చెప్తున్నా. ఆ హీరోయిన్ తీసుకొచ్చి నేను. అయితే అందుకే నేను చెప్పాను. అయితే నువ్వు చేసుకోదా, మనం బయలుదేరు సార్. అదే హీరోయిన్ తీసుకొచ్చాడు కదా సార్. ఓకే సార్, కూర్చోండి, షూటింగ్ స్టార్ట్ చేయండి. పిచ్చి పిచ్చి చేసే నా దగ్గర అర్థమైందా? రెడీ. ఓకే సార్. ఇగో నేను యాక్షన్ చెప్తాను. నేను యాక్షన్ చెప్పిన తర్వాత హీరోయిన్ పడుకోబెట్టాలి. హీరో సీన్ ఏంటి సార్? సీనా సాంగ్ ఈరోజు. ఓహో సాంగ్ సీన్ కాదు. ఓకే సార్. ఓకేనా? ఓకే రెడీ సార్. రెడీ 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 సార్. సార్ నాకు రావట్లేదు సార్. నాకు రావట్లేదు సార్. నువ్వు తెచ్చుకున్నావు హీరోయిన్? మరి తెచ్చుకున్నాను కానీ రావట్లేదు సార్. చూపిస్తే మీరు పట్టుకోవా. ఎలా చూపిస్తానో అలా చెయ్యి. ఓకే సార్. నువ్వు రైట్. నేను యాక్షన్ చెప్పిన తర్వాత ఆ అమ్మాయిని అలా తీసుకొని సార్ అగో అలా పడుకోబెట్టాలి. రెడీ లైట్స్ ఆన్ కెమెరా. యాక్షన్ చెప్. ఏయ్ నువ్వు కెమెరా లైట్స్ అని ఎవరు చెప్పన్నాడు రా. నువ్వు యాక్షన్ మాత్రమే చెప్పు, పళ్ళు రాలిపోతాయి ముసలాడని. ఓకే సార్. ఓ నో. ఓడేరెట్టండి, ఒక ఓడేరెట్టి మోహన్. రెడీ రెడీ యాక్షన్. ఇంకా పడుకోబెట్టలేదు రా. పడుకోబెట్టండి సార్. చెప్పు యాక్షన్. అది 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 నువ్వు నువ్వు ఎదవ పిల్ల పిలి వాటిలా ఉండు అంతే ఉండు చాలు. అట్లా ఎంతసేపు పట్టుకుంటా సార్ అమ్మాయిని? బరువు మోసేంత వరకు పట్టుకో. నేను ట్యాలీ చేస్తున్నా అన్నగా. ఓకే సార్. పిచ్చి పిచ్చి చేసే లేక నువ్వు. రెడీ రెడీ సార్. కెమెరా. యాక్షన్. రావట్లేదు సార్. నువ్వు చూపెట్టరా. ఏం చేస్తున్నావు నువ్వు చూపెట్టు. ఓకే రెడీ. ఎగేసుకుంటూ వచ్చేస్తారు హీరోలని. దా ముందుకు వచ్చే సార్. నాకు చెప్పండి, పట్టుకోవాల్సిన నేను. నువ్వు పట్టుకోవాల్సింది నువ్వే, పడుకోవాల్సింది ఇది. నువ్వు పక్కన చూపులతో గుచ్చి గుచ్చి కనుక్కో. హే కనుక్కో అడ్రస్, ఫోన్ నెంబర్, ఎక్కడ ఉంటుంది, ఏ ఏరియా, ఇప్పటికి ఎన్ని సినిమాలు చేసింది, నెక్స్ట్ నువ్వు డైరెక్షన్ చేస్తున్నావుగా, కనుక్కో మొత్తం కనుక్కో. అమ్మాయితో అదేంటంటే ఎలా పడేస్తారు హీరోయిన్? నేను తీసుకొచ్చాను హీరోయిన్. ఏంటో నువ్వు తీసుకొచ్చా? నేను తీసుకొచ్చాను హీరోయిన్. పిచ్చి పిచ్చి చేసాను. మీరు ఎక్కువ మాట్లాడదు. నేను 50 లక్షలు ఇచ్చాను నీకు. 50 లక్షలు ఇచ్చు, గుర్తు పెట్టుకోరా. రెడీ సార్. రెడీ సార్. హీరో గారు రెడీయా? రెడీ రెడీ రెడీ. యాక్షన్. సార్ పట్టుకోడు రావట్లేదు సార్. పట్టుకోవడం రాదు, నీ అప్పని మరి హీరోవి. 50 లక్షలు ఇచ్చాడు సార్. మా ఓడిగా ఉండు, మా ఓడి బాగా పట్టుకుంటాడు. నువ్వెవడరా? అంటే షూటింగ్ జరుగుతుంటే షూటింగ్ జరుగు. పెద్ద మనిషి బుద్ధి జ్ఞానం ఉందా? షూటింగ్ జరిగితే ఎవడు వీళ్ళంతారు అంటారు బాబు, పక్కెళ్ళు అంటారా బాబు. మీరు పట్టుకోవడాలి దళగొండండి. షూటింగ్ దూరం నుంచి చూడండి, డిస్టర్బెన్స్ చేయకండి. రెడీ ఓకే. సరిగ్గా చేయి నువ్వు సార్. ఓకే సార్. యాక్షన్. నువ్వెవడరా కట్ చెప్పడానికి? అంటే యాక్షన్ తర్వాత కట్ చెప్తారు కదండి. యాక్షన్ తర్వాత కట్ చెప్తాను అంటే నువ్వు చెప్తారా? ఏ మనిషి నువ్వు?
ఊరి మీ అమ్మ కడుపులో మాడవు రే, మీరేం మాట్లాడకండి, అక్కడ షూటింగ్ అయిపోద్ది. సరే ఓ పని చేయి, నేను యాక్షన్ చెప్తాను, నీ వల్ల సీన్ కావట్లేదు కానీ జరుగు, ఇలా పట్టుకో సార్. హీరోయిన్ తిరుగుతుంది సార్. ఓకేనా? నేను రౌండ్ టేబుల్ వేసుకుంటా ఆర్ఆర్ కోసం. ఓకే సార్. రెడీ రెడీ సార్. ఇదిగో సార్, ప్రతి వాడు నీ అమ్మ హీరో అయిపోతున్నాడు. రెడీ, పైకెత్తు, మై ఐసా గోమాతం. ఓకే, యాక్షన్. నిన్నెవరు తిరగమన్నారు? అంటే అదిగా సార్, మళ్ళీ రాలిపోతాయి, అది తిరగాల్సింది. హైటెక్ ఉందంటే ఎవరు తెచ్చుకోమన్నారు రా? బాంబేకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని మరి తెచ్చుకున్నావు సార్? మీకు 50 లక్షలు ఇచ్చాను నేను. 50 లక్షలు కదా నువ్వు ఇచ్చింది. సరే రెడీ సార్, రెడీ రెడీ, యాక్షన్. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? కెమెరా కడ్డం చిల్లిపట్టి ఎవరు నువ్వు? మా ఊరు వచ్చి నా మీద డాన్స్ కడతాం ఏంటి? నీకు మామూలుగా చెప్పాడు ఏంటి అతను మాట్లాడు? మా ఊరు వచ్చి డాన్స్ కడతాం ఏంటి? ఇదో సినిమా, ఇది ఇదో సినిమా. ఈ చూడు, తోర డబ్బాల నుంచి ముంచి లేక తీసిన తొండ పిల్లలా ఉన్నాడు వీడు. సార్ ఇదేంటి సార్? చూస్తున్నాడు సార్, 50 లక్షలు ఇచ్చావుగా. ఏం కర్రా నువ్వు అక్కడ? ఎందుకు ఉన్నావు ఇక్కడ? ఉండు, ఏదో కడతాను ఎలా రా. అమ్మాయిని గిలుతున్నా సార్? అయితే నన్నేం చెమంటావు? నువ్వు తెచ్చుకున్నావు బాంబే నుంచి. అడు ఏ పిచ్చి పిచ్చి వేసేలే సార్, నీది ఎంత ఎవడ ఎరగొట్టమండి మిమ్మల్ని. ఏంటి కోడే రక్కడవి ఎవడవరా? నువ్వు కోడేటం ఏంటి? పొండు కోతులే ఉన్నావు నువ్వు కోడేటం. కూర్చో ఇక్కడ, కూర్చోను నువ్వు. హీరోయిన్ వా? గౌడి గేదెలా ఉన్నావు నువ్వు? హీరోయిన్ పెట్టరా అక్కడ కూర్చోండి. కూర్చో ఇక్కడ, రుబ్బురాడు పాత్రలే బలిసాం. కూర్చో, నేను వెళ్తున్నా, కూర్చుంటా. నువ్వు రికార్డింగ్ డ్యాన్స్లో చేసి కూడా లేదా? అదే ఇప్పుడు ఎందుకు లేని దాని గురించి? మావాడు బ్రహ్మాండ డ్యాన్స్ చేస్తాడు, 50 లక్షలు ఇచ్చాడు సార్. నువ్వు డ్యాన్స్ కనుక వేయలేదు అనుకో, గోవ మీద కొట్టి గోన్సెన్ చేసుకు పెట్టి అతను దరిద్రుడు అంటకం. ఒక్క ముక్క అర్థం కానివ్వండి. నాకు అర్థమైందండి, గోన్సెన్ తీసుకొస్తాను. ఒక్క నిమిషం అండి, అర్థమైందండి. ఇదంతా అవసరం కానీ నాకు డ్యాన్స్ హలో పుల్లెమ్మ ఎల్లో రా శిల్పమా, కొంటే కుర్రోళ్ళ గుండెల్లో రంపమా. కొత్త స్టెప్పులతో చూపిస్తా జంజమా, మైకేల్ జాక్సన్ కి మతిపోయే భంగిమ. మైకేల్ జాక్సన్ కి మతిపోయే భంగిమ? ఓ పని చేయి, మైకేల్ జాక్సన్ స్టెప్ నాకు కావాలి, నువ్వు వెయ్యి అంతే. మైకేల్ జాక్సన్? మైకేల్ జాక్సన్ మీకు తెలుసా? మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అక్కడ మనం అంటే ఇప్పుడు నువ్వు అర్జెంట్ గా మైకేల్ జాక్సన్ స్టెప్ వెయ్యి. రాదా? ఒక్క నిమిషం. అరే నరాలు ఇదిగిపోతే ఎవరిదే రెస్పాన్సిబిలిటీ? ఇంకేమైనా ఇప్పమంటారా? చాలు చాలండి. 50 లక్షలు ఇచ్చావుగా. మా గురువు గారు ఎన్టి రామారావు గారు సినిమాలో పాటకి డాన్స్ చేయాలి. రామారావు గారా? నా వల్ల కదా సార్ మీకు పులిహోడు రాపడు సార్. 50 లక్షలు ఇచ్చావు, నువ్వు చేయగలవు. పెద్ద మనుషులు, నేను చెప్పినట్టు 2 పాటలు డాన్స్ చేసాడు కదా, మీకు రామారావు గారు కావాలి కదా. మీరు కళ్ళు మూసుకోండి, మీ ముందు రామారావు గారు ఉంటారు. ఓకే, ఇప్పుడు పాట వస్తుంది, పాట రాగానే మీకు సాంగ్. రెడీ, 1 2 3. సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా. మన జడ్జెస్ కి ఎస్పెషలీ రోజా గారికి ఎలా అనిపించిందో చూద్దాం. రోజా గారు,
ఫేవరెట్ హీరో కృష్ణ గారి లాగా బాగా చేస్తావు కానీ ఆ మైకేల్ జాక్సన్ డాన్స్ ఏంటి అలా చంపేస్తావు అంటే మైకేల్ జాక్సన్ రాకపోయిన టైమింగ్ తెలుసా ఎంత పర్ఫెక్ట్ టైమింగ్ లో కొట్టావుగా చాలా గ్లామర్ గా ఉన్నావు చంటి బాగుంది అయితే ఈసారి స్కిట్ లో నువ్వు కూడా ఒకళ్ళు ఒకసారి ఒకళ్ళు మిస్ అవుతుంటారు ఒకళ్ళు బ్యాక్ అయిపోతుంటారు కానీ ఈసారి నలుగురు చాలా బాగా చేస్తారు.